السلام علیکم ناظرین، سیاست ڈاٹ کام پر آپ سب کا استقبال ہے۔ ساؤتھ زون پولیس کی جانب سے بہادر پورہ پولیس اسٹیشن لمٹ اسد بابا نگر علاقے میں کارڈن سرچ آپریشن انجام دیا گیا، جس میں دو راڈی شیٹرز کی کاؤنسلنگ کی گئی اور ان کے حالات کے بارے میں جائزہ لیا گیا اور 60 موٹر سائیکلوں کو عدم دستاویزات کی بنا پر اپنی تحویل میں لے لیا گیا۔ اس موقع پر پولیس کے اعلیٰ عہدیداروں نے میڈیا سے بات کرتے ہوئے بتایا کہ کارڈن سرچ آپریشن کا مقصد عوام کے قریب رہنا ہے اور آگے بھی بہادر پورہ کے اور بھی علاقوں میں کارڈن سرچ آپریشن انجام دیا جائے گا۔ నంబర్ చేంజ్ అయిందా? అంటే నెంబర్ సార్ ఉన్నతాధికారుల సూచన మేరకు ఈరోజు బౌదర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో అసన్ బాబా నగర్లో కార్డన్ చెక్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీంట్లో ఆఫీసర్స్ సిబ్బంది దాదాపు 128 మంది పార్టిసిపేటం జరిగింది. దీంట్లో ప్రతి ఇంటిలో పోలీస్ చేరటం, వాళ్ళతో మాట్లాడటం జరిగింది. తర్వాత కాలనీ యొక్క ఫెల్ట్ నీడ్స్ ఏమున్నాయి, వాళ్ళకి ఏ రకంగా మేము సహాయపడగలం అనేటువంటి విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ ఏరియాలో ఉన్న ట్రబుల్ షీటర్స్ వాళ్ళ యొక్క స్థితిగతులు ఏమిటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ప్రస్తుతం ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని వెల్లదీస్తున్నారు అని చెప్పి ఇప్పుడు మేము ముందే కొంతమందితో మాట్లాడడం జరిగింది. దాంతో పైగా చుట్టుపక్కల వాళ్ళని వీళ్ళు జీవన విధ వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని కూడా వెరిపేయడం జరిగింది. ఈ దీంట్లో కార్డన్ చర్చిలో భాగంగా మేము దాదాపు 60 వెహికల్స్ని, టూ వీలర్స్ని అదుపులో తీసుకున్నాం. దాంట్లో చాలా వరకు చలానాలు పెండింగ్లో ఉన్నాయి, తర్వాత కొన్ని సరిగ్గా పేపర్స్ లేనివి జరిగింది. దాని గురించి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఏమైనా జరిమానాలు విధించేది ఉంటే జరిమానా విధిస్తారు. కొంతమంది ఆన్లైన్ జరిమానా విధించి కూడా రిసిప్ట్ తీసుకొని వస్తున్నారు, వాళ్ళని వదిలేస్తున్నాము. అది పెద్ద ఇష్యూ కాదు. కార్డన్ చర్చ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి, పోలీసుకి ఒక స్నేహ వాతావరణము, పోలీసు వాళ్ళకి దగ్గరలో ఉన్నారనేటువంటి అన్ని ప్రభుత్వ శాఖల కన్నా పోలీస్ శాఖ దగ్గరగా ఉండి అందుబాటులో ఉంటామనేటువంటి నమ్మకాన్ని క్రియేట్ చేయడం కొరకు ఈ కార్డన్ చర్చ్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. తదనుగుణంగా మేము ఈ తరచూ ఈ ప్రోగ్రామ్ చేస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాం.